స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ బి రవికిరణ్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలపై సబ్ డివిజన్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గంజాయి, క్రికెట్, బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి 198 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 675,000 రూపాయల నగదు, గంజాయి, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువత క్రికెట్, బెట్టింగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుతున్నామని అన్నారు. గంజాయి అమ్మకం, గంజాయి సేవిస్తున్న 17 మందిని అరెస్ట్ చేసి 7 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు, దాని విలువ 100,000 రూపాయలు ఉంటుందని, అలాగే క్రికెట్, బెట్టింగ్ ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి 3,00,000 రూపాయల నగదు, 32 సెల్ఫోన్లు, 4 ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి ఒక్కరోజులో 300 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. సబ్ డివిజన్లో గత నెల రోజుల్లో పేకాట, కోడిపందాలకు సంబంధించి 162 మందిని అరెస్ట్ చేసి 375,000 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సీఐ గౌరీశంకర్, ఎస్ఐ కుటుంబారావు ఇతర సిబ్బందికి నగదు పారితోషకం అందించారు. అలాగే ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సిబ్బందికి షూస్ను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆనందరెడ్డి, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు మీ నగదు లావాదేవీలు చేయండి సురక్షితంగా, సింపుల్ గా. ఏ బ్యాంకు ఖాతాకైనా నిమిషాల్లో చెల్లింపులు చేయండి మీ భాస్కర్ ట్రావెల్స్ నుండి. దీని వల్ల సిల్లర్ సమస్య కూడా లేదు మాకు, ఇది కూడా ఈజీగానే ఉంది. ప్రతిరోజు 24 గంటలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదు రహిత లావాదేవీలు జరుపుకుంటున్నాము. ఈ లావాదేవీలు మాకు చాలా తేలిగ్గా ఉంది. నకిలీ నోట్ల ప్రమాదము లేదు. నగదు కోసం గంటల తరబడి ఇవ్వాల్సిన అవసరం లేదు. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. అందరికీ నమస్కారం అండి. మన ఏలూరు రేంజ్ డిఐజీ గారు కేవి మోహన్ రావు గారు ఆదేశాల మేరకు మన ఎస్పీ సార్ పర్యవేక్షణలో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్. ఇట్ ఈస్ బీన్ నోట్ కమ్ టు మై నోటీస్ ఎస్పెషల్లీ ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వీటిలో గంజాయి కానీ అండ్ క్రికెట్ బెట్టింగ్లు కానీ అండ్ వేరియస్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో అందరూ ఎక్కువ పాల్గొంటున్నారు. సో ఈ వచ్చేటప్పుడే మా ఎస్పీ సార్ నాకు మరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పారు. సో దానిలాగా నేను ఆల్రెడీ బోల్డ్ రైడ్లు చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. అండ్ ఈ 1 మంత్లో ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్మోస్ట్ 198 కేసెస్ ఇన్ దీస్ యాక్టివిటీస్. క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు అండ్ గంజాయి యాక్టివిటీస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో 198 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. అండ్ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఇప్పటివరకు 375,000 క్యాష్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ మెనీ సెల్ ఫోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్స్ వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ గంజాయి కూడా ఇక్కడ గంజాయి పెంచడమే కాదు అమ్మడమే కాదు పెంచడం కూడా స్టార్ట్ చేశారని తెలిసి ఇన్ఫర్మేషన్, అది ఒక చిన్న ఇంట్లో పెంచుతుంటే అరెస్ట్ చేయడం, వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పెంచినందుకు ఇంటి సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో మీకు తెలిసిందే ఇదంతా. సో ఇవాళ ఈ మీట్ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా గంజాయి కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇలాంటివేవి వెళ్ళకూడదనేసి, యూత్ అందరూ వెళ్ళకూడదనేసి మరీ మరీ మేము మోటివేట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఈ 1 మంత్లో నియర్లీ 200 మందిని అరెస్ట్ చేసామని అంటే ఇట్స్ గుడ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అవర్ పోలీస్ సైడ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ బికాజ్ 200 మెంబర్స్ మేము అరెస్ట్ చేసామనంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ త్రూ దిస్ మీడియా ఆర్ ఎల్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ లిసనింగ్ అండ్ ప్లీజ్ ఎడ్యుకేట్ ఆల్ అదర్స్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎస్పెషల్లీ గంజాయి చాలా ఎక్కువ అవుతుంది. సో దాని పరంగా మా ఎస్పీ సార్ చెప్పారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో దానికి అనుగుణంగా నేను రేపటి నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ కాలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లోని స్కూల్స్లోని మోటివేట్ చేయడానికి, కొంచెం వాళ్ళని అవేర్నెస్ తేయడానికి నేను చూస్తున్నాను. రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ మీట్ ద్వారా, మీడియా ద్వారా కూడా మీరు కొంచెం మాకు హెల్ప్ చేసి, ఇంతవరకు చాలా బాగా హెల్ప్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అన్నీ చేశారు. అదేవిధంగా రైడ్లు మేము సక్సెస్ఫుల్గా ఇంతలాగా ఇంతమందిని రియల్లీ 200 మెంబర్స్ అరెస్ట్ చేసామంటే ఇందులో మీ కృషి కూడా ఉంది. ఐఎమ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ప్రజలందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను దానికి గాను.
అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి మళ్ళీ మళ్ళీ ఒక విజ్ఞప్తి, యూత్ని అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు మోటివేట్ అవ్వకుండా చూసే బాధ్యత మంది. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే బాధ్యత మంది. సో అందరికీ మళ్ళీ మళ్ళీ నా తరపు నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్.